తినకపోయా బాబు. కొంతమంది లెక్కలు అంటే ఇష్టం, ఇంకా లెక్కలు క్లాసు అంటే వాళ్ళకి గంతులు ఇస్తుంటారు. సైన్స్ అంటే ఇష్టం ఉండదు, అందరు సైన్స్ అంటే ఇష్టం, సోషల్ అంటే ఇష్టం ఉండదు. ఇట్లా రకరకాలు ఉంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా అన్నీ చదవాల్సిందే, అన్నీ నేర్చాల్సిందే కదా. నాకు ఇష్టం లేదంటే వదలరుగా, కనీసం పాస్ కావాలి ఆ సబ్జెక్ట్లో. ఇష్టమైన సబ్జెక్ట్లో 80 వస్తాయి, ఇష్టం లేని సబ్జెక్ట్లో ఎన్ని వస్తాయి? 40-50 తక్కువ వస్తాయి. అది కూడా కింద నేల పడితే, బాగా ఇబ్బంది పడితే. నేను అనుకునేవాడిని ఈ పనికిమాల సబ్జెక్టులు ఇవన్నీ ఎందుకు పాస్ కావాల్సింది, ఇందులో మనకి ఇష్టమైన సబ్జెక్టులే అవి పాస్, అవి బాగా మార్కులు వస్తే మిగతా వాటిలో మార్కులు రాకపోయినా మనల్ని పాస్ చేయాలి, అలా ఉంటే బాగుండేది అనిపించేది నాకు. మీకు అలా అనిపిస్తుందో లేదో తెలియదు. కనుక మనము 7 క్లాసుల్లో అటెన్షన్గా ఉండాలి. ఒక క్లాస్లో ఉంటే సరిపోదు, సరిపోతుందా? మధ్యాహ్నం భోజనం చేశాక ఓ క్లాస్ వస్తుంది, ఏదో క్లాస్ ఏం చేస్తారు, నిద్ర వస్తుంటున్నారు, అమ్మ చక్కగా పెరుగన్నం చేసి పులిహోర తిన్నాం, బజ్జీ తిన్నాం, తింటారు కదా టిఫిన్లో తెచ్చుకొని, తిన్న తర్వాత నిద్ర వస్తుంది. అట్లా ఉంటే మరి పాఠం నెత్తికెక్కదు, ఎక్కుతుందా? మళ్ళీ ఇంటికి పోయి పుస్తకం పట్టుకుంటే అసలుకే అర్థం కాదు. చెబితేనే అర్థం కావడం కష్టం, ఇంకా చెబితే వినకుండా నిద్రపోయి ఇంటికి పోయే పుస్తకం పట్టుకుంటే అసలుకే అర్థం కాదు. కాబట్టి 24 అవర్స్ అటెన్షన్ మోడ్ లేకపోయినా ఇక్కడ మాత్రం అటెన్షన్గా ఉండాల్సి వస్తుంది. బాగా ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. స్కూల్కి వస్తే 4 పిల్లలు ఉంటారు, ఇంటి దగ్గర అంటే ఎవడు ఉండడు, ఎక్కడంటే ఆడుకోవచ్చు, గిల్లి కజ్జాలు పెట్టుకోవచ్చు, గొడవలు పడవచ్చు, జుట్టు పీకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది కొట్లాడుకోవడానికి కూడా, 4 జరిగిన 40 మంది ఉంటారు అని చాలామంది అనుకుంటారు పిల్లలు.